హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్. ఇక ఇటీవలే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమా కాకుండానే తన తదుపరి చిత్రాలన్నీ కూడా ఇప్పుడు లైన్లో పెడుతూ వస్తున్నారు మన మెగాస్టార్ చిరు. బోలా శంకర్ తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. ఇక సోగ్గాడే చిన్నినాయన తర్వాత సైలెంట్ అయిన కళ్యాణ్ కృష్ణకు చిరు ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు. సంక్రాంతికి వాల్తీరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మొహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం బోలా శంకర్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కలకత్తాలో జరుగుతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమా కాకుండా తన తదుపరి చిత్రాలను ఇప్పుడే లైన్ లో పెడుతున్నారు చిరు. బోలా శంకర్ తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. సోగ్గాడి చిన్నినాయన తర్వాత సైలెంట్ అయిన కళ్యాణ్ కృష్ణకు చిరు ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుండగా మరోవైపు ఈ సినిమా కోసం నటీ నటులను కూడా ఎంపిక జరుగుతోంది. అయితే ఇందులో చిరుతో పాటు మరో యంగ్ హీరో సైతం కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం పలువురు కుర్ర హీరోల పేర్లు కూడా పరిశీలించగా చివరకు డీజేటిల్లు ఫామ్ సిద్ధు జొన్నలగడ్డను ఫైనల్ చేసినట్లు సమాచారం. హీరోగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్ధు. కేవలం ఒక్క సినిమాతోనే ఈ హీరో క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం డీజేటిల్లు స్వేరా చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు చిరు సినిమాల్లో కనిపించనున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ కూడా రానుందని అభిప్రాయపడుతున్నారు.